మేము మా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అందరం కూడా ప్రజల కోసం పనిచేద్దాము, ప్రజల మన్ననలు పొందుదాం, ప్రజల మెప్పు పొందుదాం తప్ప మనం కొట్లాడి ఈ యొక్క డంప్యార్డ్ విషయంలో మనం పులి స్టాప్ పెట్టకపోతే ప్రజల ముందు చులకనైతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి గౌరవ మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, మరి దామోదర్ రాజనరసింహ గారు ఈ మధ్యనే ఆ డంప్యార్డులో ఎవరెవరు పేర్లు ఇస్తే వాళ్ళను పిలవడం జరిగింది. ఆ పేర్లు పిలవడం వల్లనే మేము వెళ్ళినాం, మాతో పాటు అది మన ఇది కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఆ గ్రామాలకు సంబంధించిన మాజీ సర్పంచ్ రవి గారు, కొత్తపల్లి నరేందర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు ఈ డంప్యార్డు తెర మీదకి రాలేదు. మేము గతంలో ధర్నాలు చేసినాం, మరి అందరికీ మా వినతి పత్రాలు ఇచ్చినాం, మనకు ఈ డంప్యార్డు వద్దని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానం చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ డంప్యార్డు ఇంతటితో ఆగిపోయింది అనుకున్నాం, కానీ మంత్రి గారు పిలవడం వల్ల మనకు డంప్యార్డు పోలేదు, పడుతుందని తెలిసింది. కాబట్టి మంత్రి గారి పిలుపు మేరకు పోయినాం. ఆయన కూడా బ్రహ్మాండంగా మనకు మంత్రి గారు చాలా చక్కగా చెప్పారు, మీరు కొట్లాడకండి, అందరు కలిసి రండి, ఈ డంప్యార్డు రాకుండా ముఖ్యమంత్రి గారికి నేను కూడా ఒక నివేదిక తయారు చేసి పంపిస్తానని చెప్పడం జరిగింది. మరి అటువంటి మంచి మంత్రి మనకు ఉండడం, ఆయన ఆలోచన మేరకు మనం నడుచుకొని మనం డంప్యార్డు రాకుండా చూసుకోవాలి తప్ప, మనం ఈరోజు మనం కొట్లాడితే డంప్యార్డు ఇక్కడ పడ్డదంటే మనల్ని ప్రజలు క్షమించరు. దయచేసి ఈరోజు నేను మాట్లాడడానికి ఒకటే కారణం, మొదటి నుంచి కూడా నేను డంప్యార్డ్ని వ్యతిరేకిస్తున్నా, జిల్లా పరిషత్లో కూడా కొట్లాడినా, అన్ని రకాలుగా నేను అప్పుడు ప్రజలు నన్ను ఆశీర్వదించి జెడ్పీటీసీగా గెలిచారు కాబట్టి ముందుగా నాకు సమాచారం ఉన్నందున నేను మొదటి నుంచి కొట్లాడుతున్నా. ఆ రోజు హరీష్ గారి సమక్షంలోనే చెప్పినాం, హరీష్ అన్న గారు ఆ రోజు మంత్రివర్యులు ఉన్నప్పుడు ఇలా ఇది పేపర్ చూపించి మరీ చెప్పిన అన్న, ఇట్లా కథనం వస్తుంది, మాకు మాత్రం డంప్యార్డు వద్దని చెప్పేసి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొట్లాడుతున్నాం. ఇళ్ళకి ఎలాంటి రాజకీయాలకు తావులేదు. దయచేసి ఇకనైనా మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్లు అందరూ కూడా దయచేసి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మీరే ముందు ఉండండి, మీ అందరికంటే ఎన్నుకుండి నేను పోరాటం చేస్తాను. మీరు ఎవరైతే నేను ఉత్సాహంగా ఉన్నా మీరు ముందు నుండి నేను నడిపిస్తా అని చెప్తే దయచేసి మీరే ముందు ఉండండి, ప్రజల కోసం పనిచేద్దాం. అంతేగాని రోజుకొక తీరుగా డంప్యార్డు రోజొక తీరు పోతుంది. ఇది వీళ్ళ మిగతా మండలాల్లో కానీ కాన్సెన్స్లో కానీ వీళ్ళకే సమన్వయ లోపం ఉందని చెప్పేసి వీళ్ళు కలిసికట్టుగా లేరని చెప్పేసి ప్రజలను కూడా భావిస్తున్నారు. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా, మనకు ఉన్న ప్రాబ్లం డంప్యార్డు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మన ప్రాంతమే కాదు, ఇక్కడ నర్సాపూర్లో కూడా రాయరావు చెరువు ఉన్నది, మన నల్లవల్లి నుంచి మొత్తం వాటర్ అంతా నర్సాపూర్ రాయరావు చెరువులోకి వెళ్తుంది, ఆ చెరువు కూడా మొత్తం కలుషితమైన వాటరే ఏర్పడుతుంది. దయచేసి నర్సాపూర్ ప్రజలు కూడా గమనించాలి, మీరు కూడా ముందుకు రావాలి. మాకు ఎంత ప్రాబ్లం ఉందో నర్సాపూర్కు ఇంకా చాలా ప్రాబ్లం ఉన్నది. మనకు అన్నారం నుంచి మొదలుకొని దోమడుగు, బొంతపల్లి, గుమ్మడిదల్ల ఇవి రోజు కొన్ని వందల వేల లారీలు ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ నుంచి వస్తాయి కాబట్టి ఆ వాసనను తట్టుకోలేము. ఊపిరితిత్తులు వ్యాధి వచ్చేది, క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రజలు జీవించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే మనము మండలంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చాలా మట్టుకు మన భూమి అంతా ఎయిర్పోర్ట్స్ అకాడమీలో పోవడం జరిగింది. మిగతా భూమి ఈ మధ్యనే దాచారం విలేజ్తో పాటు డిఆర్డిఏలో పోవడం జరిగింది. ఇంకా మన కాస్త ఉన్న భూమి మాత్రం ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి కొన్ని, ఇంకా మిగతా ప్రాంతం నల్లవల్లి కానీ, ప్యారానగర్ కానీ, కొత్తపల్లి కానీ, గుమ్మడిదల్ల, కానుకుంట ఈ ప్రాంతం అంతా మంచి పంటలు పండించే రైతులు ఉన్నారు. పొద్దున లేస్తే హైదరాబాద్కు ఈరోజు గుమ్మడిదల మండలంలో చాలా విచిత్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. దయచేసి అందరిని నేను కోరేది ఒకటే, నేను జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ డంప్యార్డు మీద నేను పోరాటం చేస్తున్నా. అప్పుడున్నటువంటి హరీష్ రావు గారు ముంగటనే ఈ ప్రాంతంలో డంప్యార్డు వస్తుందన్న తెలిసిన వెంటనే మా ప్రాంతం రైతులు జీవిస్తున్న ప్రాంతం, ఇక్కడ ఎంతోమంది రైతులు హైదరాబాద్కు పొద్దున లేస్తే కూరగాయలు, పాలు, పెరుగు, వారికి సంబంధించిన బియ్యము అన్నీ కూడా మేము హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని బ్రతికించడానికి ఇక్కడ మేము పంటలు పండిస్తాం. హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెత్త కుప్పను తీసుకొచ్చి మా మండలంలో వేయొద్దని చెప్పేసి అప్పటి నుంచి కూడా మేము
పోరాటం చేస్తున్నా, జిల్లా పరిషత్లో కూడా మాట్లాడినా, ఫారెస్ట్ అధికారులకు కూడా డిఎఫ్ఓ గారికి కూడా మండల తీర్మానం చేసి, అలాగే 13 గ్రామ పంచాయతీలతో కూడా ఈ ప్రాంతంలో మాకు డంప్యార్డ్ వద్దని తీర్మానం చేసి మరి వారికి నివేదిక సమర్పించడం జరిగింది. మరి దీని విషయంలో ఇక్కడ మండలంలో ఒక విచిత్ర వాతావరణం నెలకొన్నది. దయచేసి మనమందరం కలిసికట్టుగా పనిచేసి మన మండలానికి డంప్యార్డ్ రాకుండా చూసుకోవాలి తప్ప, పార్టీల బేసిక్ తీసుకొని ఏదో ఉద్దేశంతో మనం మాట్లాడితే ప్రజలు మనని క్షమించరు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నా, మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీల లీడర్లకు దయచేసి మీరందరూ కలిసికట్టుగా మనం సమిష్టి కృషితోని పనిచేసి మన మండలానికి డంప్యార్డ్ రాకుండా చూసుకోవాలి తప్ప, రాజకీయాలకు పోవద్దు, రాజకీయాలకు తావియొద్దు. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేయొచ్చు, ప్రజలు ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా గెలవచ్చు. కానీ మనము రాజకీయాల కోసం మనం డంప్యార్డును పక్కన పెట్టి మనం కొట్లాడుకుంటే